హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ ఇడ్లీ అలాగే ఈ ఇడ్లీలోకి మంచి రుచిగా ఉండే చట్నీని కూడా చేసి చూపిస్తాను ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా పర్వాలేదండి అప్పటికప్పుడు సాఫ్ట్ ఇడ్లీ చేసుకోవచ్చు మీరు ఇడ్లీ చట్నీ చేసుకోవడానికి మీకు పెద్దగా టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఎంత మెత్తగా ఉన్నాయి అని చూసారు కదా తుంచుతుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా వచ్చాయి అని ఈ ఇడ్లీలని చట్నీతో తినండి చాలా బాగుంటాయి మరి తయారీ విధానాన్ని చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్ లో మీరు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు కానీ ఇడ్లీ రవ్వ సన్నగా ఉన్న రవ్వ తీసుకోండి అప్పుడే ఇడ్లీలు బాగా వస్తాయి మీకు ఇప్పుడు ఈ రవ్వలో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి రవ్వని ఇప్పుడు ఈ రవ్వ రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ బౌల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ రవ్వ ఒక పది నిమిషాలు నానితే ఇడ్లీలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మళ్ళీ మరొక బౌల్ని తీసుకొని దీంట్లో మనం ఇడ్లీ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు అటుకులు వేసుకోండి ఈ అటుకుల్లో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి నేను ఇక్కడ లావు అటుకుల్ని తీసుకున్నాను మీకు పల్చటి అటుకులు దొరుకుతాయి మార్కెట్లో అంటే రకరకాలుగా దొరుకుతున్నాయి ఈ మధ్య ఎలాంటి అటుకులనైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అటుకుల్ని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను మీరు ఇడ్లీ రవ్వ అటుకులు కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు కొలుచుకొని పెరుగు వేసుకోండి ఈ పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ అటుకులు పెరుగు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు చూడండి ఇలా బాగా కలుపుకొని ఈ బౌల్ను కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ అటుకులు బాగా నాముతాయి పెరుగులో ఈలోపు మీకు చట్నీ తయారీ విధానాన్ని చూపిస్తాను పాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నాయండి అందుకని మూడే వేసుకున్నాను నేను మీరు కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకునే పని అయితే మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాడకుండా బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి పల్లీలు ఎర్రగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు కొద్దిగా చింతపండు వేసుకొని ఈ పుట్నాల పప్పు కొద్దిగా వేడెక్కేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పుట్నాల పప్పు కాస్త వేడెక్కి అన్ని కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు మీ ఆప్షనల్ దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఏదైనా బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుని ఆ పోపుని చట్నీలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అంతే ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈలోపు అటుకులు ఈ పెరుగులో బాగా నాని మీకు ఈ విధంగా గట్టిపడుతుంది ఇప్పుడు ఇలా నానిన ఈ అటుకుల్ని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి చూసారా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బ్యాటర్ లూజ్ అయిపోతుంది మీకు ఇలా మిక్సీకి వేసుకున్న ఈ అటుకుల పేస్ట్ని ఏదైనా బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ ఇడ్లీ రవ్వని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ ఇడ్లీ రవ్వలో నుంచి వాటర్ని మొత్తం వంపేసి ఇలా గట్టిగా చేతితోటి మాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండి ఈ అటుకుల పేస్ట్లో వేసుకోండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ మొత్తం పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు చూడండి బ్యాటర్ అనేది మీకు ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ లాగా రావాలి ఒకవేళ మీకు పొరపాటున కొద్దిగా వాటర్ ఎక్కువ అయ్యి కాస్త లూజ్ అయ్యింది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి అంటే బొంబాయి రవ్వ సుజి అంటుంటాం కదా మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా ఆ ఉప్మా రవ్వని కొద్దిగా యాడ్ చేసుకున్నారంటే బ్యాటర్ మీకు కొద్దిగా గట్టి పడుతుంది లేదు మీకు బ్యాటర్ ఈ విధంగా ఇడ్లీలు వేసుకునే విధంగా కరెక్ట్ గా ఉంది అంటే ఉప్మా రవ్వ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ఫ్రూట్ సాల్ట్ వేసుకోండి ఈనో ఉంటుంది కదా ఈనోలో మనకి ఫ్రూట్ సాల్ట్ అని దొరుకుతుంది ఆ ఫ్రూట్ సాల్ట్ ని వేస్తున్నాను నేను ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్ సాల్ట్ లేనట్లయితే వంట సోడా ఒక టీ స్పూన్ వేసుకోండి కానీ వంట సోడా కంటే కూడా ఫ్రూట్ సాల్ట్ వేస్తే మీకు ఇంకా ఫ్లఫీగా ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి ఇలా ఫ్రూట్ సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసి అడుగున ఈ ఇడ్లీ బ్యాటర్ ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోండి నేను ఇక్కడ ఒక ఇద్దరు మనుషులకు సరిపడేటట్లు రెండు ప్లేట్లు ఇడ్లీనే పెట్టుకుంటున్నానండి మిగతాది తర్వాత పెట్టుకుందామని తీసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాతలో పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటకు తీసేసి ఇడ్లీలు తీసుకొని వేడి వేడిగా ఆ చట్నీతో తినండి చాలా బాగుంటాయి టేస్ట్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయి అని మామూలుగా మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకొని ఈ ప్రాసెస్ అంతా లేకుండా మీరు ఎప్పుడైనా సింపుల్గా ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మినపిండితో చేసిన ఇడ్లీల కంటే కూడా బాగుంటాయి ఎంత మెత్తగా వచ్చాయి అనేది ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు ఇలా తుంచితేనే అర్థమవుతుంది మీకు ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి అని మరి చూశారు కదా గా మెత్తటి ఇడ్లీ ఎలా చేసుకోవచ్చో ఇలా చేసుకున్న ఇడ్లీలని ఈ చట్నీతో తినండి చాలా రుచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి